యిర్మీయా గ్రంథం 17:5-8 చూడు తల్లి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. జాగ్రత్త వినాలి, మరలా చదువుతాను అదే వచనాన్ని. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారము చేసుకొను తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. డబ్బును ఆధారం చేసుకొని, మనుషులను ఆధారం చేసుకొని, ఇంత జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి నాకు పలానా వాడు అండగా నిలుస్తానన్నాడు, పలానా వాళ్ళు తోడుగా ఉంటానన్నారు, పలానా వాళ్ళు మాకు తోడై ఉంటానన్నారు, మాకు మేలు చేస్తామని అన్నారు, మాకు ఇంక ఏముంది, మా కులస్తులు అందరూ తోడు ఉంటామన్నారు, మా పిల్లలకు వారే పెళ్లి చేస్తామన్నారు, మాకు పలానా నాయకుడు ఉన్నాడు ఆయలే అన్ని చూసుకుంటాడు అని నరులను ఆశ్రయించు వాడు శాపగ్రస్తుడవుతాడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జీవమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల ఓరను దాని వేళ్ళు తన్నును, చెట్లు అమ్మా వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరములు అది చింతనొందదు, కాపు మానదు. అబ్బా చప్పడగొట్ట ఒకసారి, కరోనా కాదు దాని బాబు వచ్చినా దాని కాపు ఆకదు. నాకు చాలామంది లాక్డౌన్ కాలంలో మనోళ్ళు చెప్పిన మాట ఏమిటి తెలుసా, ఏమ్మా ఏమన్నా ఎలా ఉందమ్మంటే, అన్నా దేవుడు ఎంత చక్కగా పోషిస్తున్నాడన్నా, ఎంతగా దేవుడు దీవించాడన్నా, ఈ టైంలోనే పనులున్నాయి, ఈ టైంలోనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఈ టైంలోనే మమ్మల్ని పోషిస్తున్నాడు, ఇది ఎండాకాలమైనా ఇది కాపు మానదో, ఇది కష్టకాలమైన కాపు మానదో, ఎందుకంటే ఆధారం చేసుకుంది ఎవరిని, దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుని మీద ఆ దేవుణ్ణి ఆధారం చేసుకునేటువంటి వాడు కదలడో, ఆహా ఓహో కదలడో, ఏ డోంట్ కేర్ అనుకుంటాడు ఒకటే మాట, వాళ్ళ మీద ఆధారపడడు. గోతిలో నెట్టారా అన్నలు గోతిలో నెట్టారా, కదల్లా నా దేవుడు నాళ్ళు అనుకున్నాడు ఒకటే మాట. సంతలో నిలబెట్టి పశువుని అమ్మినట్టు అమ్మాడా, అమ్మో నాకు దిక్కు లేదు ఇక్కడేంటి నా పరుచుకల్ల, దేవుడు నాకు తోడున్నాడు అనుకున్నాడు, దేవుడి మీద ఆధారపడిపోయాడు. పోతీఫర్ ఇంట్లో పరాజయం, చేయని నేరానికి అవమానం పొందాడా, నిందలు పాలయ్యాడా, ఊరోళ్ళు చుట్టుపక్కల వారు సరే దుర్మార్గుడు అన్నం పెట్టిన తల్లికి ఏం చేసావురా అంటున్నారా, కదల్లా దేవుడున్నాడు, నేను ఎవరినో నా దేవుడికి తెలుసు, కదల్లా మౌనంగా ఉన్నాడు. పగ తీర్చుకోవాలి ఒక్క మాట్లాడు తెలిసి, నై ఏంటిరా మాట్లాడుతున్నారు, అదే నన్ను రమ్మందే, నా యొక్క పై మీద కన్నము లాగింది అదే అంటే ఏమైంది, సంసారం పోయిందిగా. ఈరోజు యోసేపు గురించి మనం మాట్లాడుకుంటామా, ఆహా వాళ్ళ సంసారానికి దెబ్బ తగలకూడదు, వారికి హాని కలగకూడదు, నా కన్నం పెట్టిన తల్లు ఆమె బుద్ధిహీనంగా ప్రవర్తించింది, నా యజమానుడికి నా పరువు పోవచ్చు, నన్ను నేరస్తునిగా ఉండని, నా యజమానుడికి ఏ హాని కలగకూడదు, ఎందుకంటే నా ముక్కు ముఖం తెలియని నాకు పిలిచి తాళపు చేతులిచ్చి గృహ నిర్వాహకత్వాన్ని నాకు అప్పగించాడు మహానుభావుడు, చేతులెత్తి దండం పెట్టాలి, అతనికి నేను హాని చేయకూడదు, నాకేదైనా రాని, నాకు దేవుడు ఉన్నాడుగా, ఎంత మంచి మనసు అండి, అందుకనే ఆ స్థానానికి అతను ఎక్కగలిగాడండి. సామాన్యంగా రాదు, మీకు తెలుసో తెలీదో, ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఆశీర్వదించాలంటే ఎన్ని పరీక్షలు పెడతాడు, ఎలా అతను నలగొట్టేస్తాడు, పిండి ఆరేసి ఉతికి శుభ్రమైన తర్వాత ఇస్త్రీ చేసి అప్పుడు ఎక్కిస్తాడు పైకి. దేవుని స్తోత్రం చెప్పాలి, మౌనంగుడు దేవుని మీద ఆధారపడ్డాడు, జైల్లో పెట్టారు, జైల్లో ఏంటో తెలీదు, దేవుని మీద ఆధారపడిపోయాడు, చివరికి
అతన్ని ఎక్కించాల్సిన స్థలానికి దేవుడు ఎక్కించాడు. ఈరోజు నీకు ఎవరు ఆధారం? నీ ఆధారం ఎవరు? నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఒకసారి, దేవుడేనా? బ్యాంకులో బ్యాలెన్స్ మీద ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ ఎంతకాలం ఉంటుంది? కోడికి బలే కర్మ అండి బాబు, కొంచెం వస్తే తట్టుకోలేడు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. ఒక రాజుగారు తన రాజ్యంలో అలా కాలినడకన సంచరిస్తున్నాడట. అందరూ లేచి రాజుగారు వస్తుంటే అరుగు మీద నుంచి వినయ్ కూర్చుంటారు అడుగుల మీద. అలా ఆ కాలంలో అదే లేరా హలే, అందరూ లేచి పై మీద కండ తీసుకొని తక్కున నిల్చొని నమస్కారం అండి అంటున్నారు. అందరు నమస్కారం పెడుతున్నారు. రాజుగారు వస్తుంటే ఇప్పుడు మనం ప్రధానమంత్రి వస్తే లేచి నిలబడద్దా? నమస్కారం చేయొద్దా? ఆయన పదవకైనా గారు గౌరవించాలి. ఆయన అసలు రాజు అంటే సుప్రీంకోర్టు ఆయనే, జడ్జి ఆయనే. ఏ తీర్పు తీర్చాలన్నా పోతా పోతీని శిరఛేదం చేయమంటే అయిపోతాడు అంతే. సుప్రీంకోర్టు ఇంక దానికి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. అలాంటి అందరూ లేచి నిలబడి దండం పెడుతున్నాడు. మంచి ఆయన. ఒకడు కాలు మీద కాలేసుకొని కుర్చీలో కాలు మీద కాలేసుకొని ఇలా చూస్తున్నాడు. రాజుగారికి ఏం అర్థం కాలేడు. మంత్రిని పిలిచి, ఆ అబ్బాయి ఒక పిచ్చా? లేదండి మంచోడు. మెంట్లా? అయితే మరి కనీసం కాలు మీద కాళ్ళన్న తీయాలిగా. ఏంటి అతను ఎవరో ఏంటి కనుక్కొని రండి అన్నాడట. వెళ్తే ఏంటా ఇంత, రాజుగారు వస్తే కూడా కాలు మీద కాలేసుకొని దండం కూడా పెట్టరు, వందనాలు కూడా పెట్టలేదు, లేచి నిలబడడం కూడా నిలబడట్లేదు, వందనాలు చెప్పొచ్చు చెప్పాయి ఏంటంటే, ఏంటి ఆయనే పెట్టేది, 3 రోజులు కొన్నాయి నాకు ఇంట్లో బియ్యం, 3 రోజులు అన్నాడంట. రాజుగారికి ఏం అర్థం కాక సామెతల గ్రంథాన్ని గుర్తు చేసుకున్నాడు. 3 పట్టుకోలేమన్నాడు, స్వానంగి కుక్కనే. అప్పుడే దాసుడుగా ఉండి అధికారి నాయకుడైతే, దరిద్రుడు ఒక ఒక రాజ్యాన్ని ఏలడానికి ఒక రాజకుటుంబం నుంచి రావాలా? దరిద్ర కుటుంబం నుంచి రాకూడదు. ఆ రాజకీయం చెయ్యాలంటే ఆ స్థితికి తగినటువంటి వాడే రావాలా? మీకు తెలుసో తెలీదో ఆ విషయం బైబిల్లో చెబుతుంది, నాకు తెలీదు. వాడిని పట్టుకోలేం, ఆ దాసుని పట్టుకోలేం, రాజరికానికి వచ్చిన దాసుని పట్టుకోలేం. కడుపు నిండిన మూర్ఖుని కూడా మూర్ఖుడు కూడా ఎవడం లెక్క చేయడంట. కడుపు నిండిన మూర్ఖుడు, ఓహో ఈడు కడుపు నిండిన మూర్ఖుడా? 3 పూటల భోజనం ఉందంటే ఆ మూర్ఖుడు ఎవడ మాట వినడు అంతే. ఈడు ఎవడ మీద ఆధారపడ్డాడు? ఎన్ని రోజులు అమ్మాయి అడిగే బువ్వా? 3 రోజులు. 3 రోజులుందా ఎండే రాజుగారికి దండం పెట్టేది అంటున్నాడు వాడు. ప్రిలారు మీరు కూడా అంతేనా? చర్చకి వెళ్ళకపోయినా పర్వాలేదు కదా, ఏమైంది నీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా. కరోనా వచ్చిన నిన్నేం చేసింది? నీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, తినటానికి డబ్బులు ఉన్నాయి. ఏమంటావు? హల్లెలూయా. మూర్ఖుడిగా ఉంటావా? దేవునికి లోబడతావా? దేవుని మీద ఆధారపడవయ్యా. గొప్ప గొప్ప వీరులు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ట్రంప్ లాంటి దేవుని మీద ఆధారపడిపోయి చర్చిలు తీయండి, ప్రార్థన చేయండి, అందరూ చర్చిలకు వెళ్ళండి, చర్చికి వెళ్ళకపోతే చంపేస్తాను అంటున్నాడు, తాట తెస్తాను అంటున్నాడు. ఆయన చర్చిలకు వెళ్ళాలంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చర్చిలకు వెళ్ళమని ట్రంప్ చెప్పాడు, చర్చిలకు వెళ్ళాలి అని మన దేశంలో కేరళ ముఖ్యమంత్రి చెప్పాడు, కేజ్రీవాల్ గారు కూడా చెప్పారుగా, ప్రార్థన చేయండి. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఇంట్లో ఉంటున్నావంటే నిన్ను ఎలా పోల్చాలో నాకు అర్థం కావట్లా. ఆధారం ఏమన్నా చేసుకున్నావా? డబ్బా? మనుషులా? దేన్ని ఆధారం చేసుకున్నావు?
నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. నీ తోటి వారి కంటే నువ్వు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వెందుకు నీ మీద నువ్వు ఆధారపడతావు? నీ తెలివితేటలు నమ్ముకుంటావు?